హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో మనం ఏంటంటే పేటిఎం ఫాస్ట్ ట్యాగ్ ని ఎలా క్లోజ్ చేయాలి చాలా మంది ఏంటంటే వాళ్ళ వెహికల్ ఉంటుంది అది టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ మీద చాలా మంది టూ వీలర్స్ మీద తీసుకుని ఉంటారు ఫాస్ట్ ట్యాగ్ని అయితే ఈ రోజు ఆ పేటిఎం ఫాస్ట్ ని ఎలా క్లోజ్ చేయాలి ఏంటని క్లియర్గా చెప్తాను సో దీనికోసం ఏం లేదు మేనేజ్ ఫాస్ట్ ట్యాగ్ లోకి వెళ్ళండి సో రెండు ఆప్షన్స్ అయితే ఉంటాయి ఒకటి ఇక్కడ మనకి ఫాస్ట్ ట్యాగ్ డీటెయిల్స్ అయితే కనిపిస్తే సింప్లీ యాక్టివ్ అని ఉంది చూస్తే దాని మీద సెలెక్ట్ చేస్తే వ్యూ లోకి వెళ్ళండి ఇక్కడే మీకు డైరెక్ట్గా క్లోజ్ అని చెప్పేసి ఉంటుంది క్లోజ్ ఫాస్ట్ ట్యాగ్ అని ఒకవేళ ఇక్కడ గనక మీకు క్లోజ్ ఫాస్ట్ ట్యాగ్ లేదు అనుకోండి అప్పుడు మీరు ఏం చేస్తారంటే కిందకు వస్తే గనక హెల్ప్ అండ్ సపోర్ట్ అని ఉంటుంది సింపుల్ గా దానిలోకి వెళ్ళండి వెళ్ళిన తర్వాత ఏంటంటే నీడ్ హెల్ప్ విత్ రిగార్డింగ్ అదర్ క్వారీస్ అని ఉంటుంది సింపుల్గా దాన్ని సెలెక్ట్ చేయండి ఇక్కడ చూడండి ఇక్కడ మీకు కనిపిస్తుంది అనమాట ఫస్ట్ ఏంటంటే ఈ విధంగా ఇష్యూ విత్ రిలేటెడ్ పేటిఎం ఫాస్టాగ్ ప్రొఫైల్ అని ఉంటుంది సింపుల్ గా ఇక్కడ ఉంది చూడండి సో ఇష్యూ రిలేటెడ్ విత్ ఫాస్ట్ ట్యాగ్ ప్రొఫైల్ అని ఉంది చూసారా దీన్ని సెలెక్ట్ చేసుకోండి సో సెలెక్ట్ చేసిన తర్వాత ఐ వాంట్ క్లోజ్ మై ఫాస్ట్ ట్యాగ్ అనేసి ఉంటుంది ఎందుకంటే నా వెహికల్ అయితే నేను అమ్మేయడం అయితే జరిగింది సో దానివల్ల ఏంటంటే బిలో రిజిస్టర్డ్ యువర్ కస్టమర్ టు సెలెక్ట్ అనేసి ఉంటుంది సింపుల్ గా దాన్ని సెలెక్ట్ చేసుకుందాం మన వెహికల్ నెంబర్ ని వెహికల్ నెంబర్ ఎప్పుడైతే సెలెక్ట్ చేస్తామో దీన్ని ఇప్పుడు మనం క్లోజ్ చేయాలనుకుంటున్నాం సో యాక్టివ్ స్టేటస్ లో అయితే ఉంది సో ఇప్పుడు దీన్ని క్లోజ్ చేయాలనుకుంటే క్లోజ్ ఫాస్ట్ ట్యాగ్ అని ఉంది చూసారా సింపుల్ గా దీన్ని సెలెక్ట్ చేయండి క్రోమ్ లోకి సెలెక్ట్ చేసుకుని మళ్ళీ పేటిఎం యాప్ ఓపెన్ అవుతుంది సింపుల్ గా క్లోజ్ అయితే చేసేయండి సో సింపుల్ గా ఫాస్ట్ క్లోజ్ అని ఉంటుంది ఇక్కడ మనకి రీజన్ అయితే అడుగుతుంది సో నా వెహికల్ సేల్ చేసాను కానీ నేను వెహికల్ సే క్లోజ్ చేసేస్తున్నాను లేదు మీకు వేరే వెహికల్ ఉంది లేకుంటే అదర్ అని చెప్పి సింపుల్ గా ఫాస్ట్ ట్యాగ్ నాట్ యూజ్డ్ అని పెట్టేసేయండి నేను వెహికల్ సేల్ చేశాను కానీ ఇది చేసేస్తాను సో క్లోజ్ ఫాస్ట్ ట్యాగ్ క్లిక్ చేస్తాను కన్ఫర్మ్ అవుతుంది రిఫండబుల్ అమౌంట్ టూ ఫిఫ్టీ ఉంటుంది సింపుల్ గా అయితే ఆ టూ ఫిఫ్టీ అయితే ఎప్పుడైతే ఇది క్లోజ్ అయిపోతుందో క్లోజర్ రిక్వెస్ట్ సబ్మిటెడ్ అనేసి వచ్చింది సో ఇది క్లోజ్ అయిపోయిన వెంటనే ఈ ఫిక్స్డ్ డిపాజిట్ ఏదైతే టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఉందో ఇది మన అమౌంట్ కైతే రావడం జరుగుతుంది సో ఇక్కడ మీరు చూడండి క్లోజర్ ఇనిషియేటెడ్ అనేసి వచ్చింది అంటే మన ఇప్పుడు ఏదైతే పేటిఎం ఇది ఉందో అది మనకైతే అయితే క్లోజ్ చేయడం అయితే జరిగిపోయింది ఇంకా మనకి పేటిఎం ఫస్ట్ ట్యాగ్ అయితే చాలా ఈజీ ప్రాసెస్ అయితే మనం క్లోజ్ అయితే చేసుకున్నాం ఓవరాల్ గి ఫ్రెండ్స్ ఈ వీడియోలో మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం వెళ్తాంతవరకు బాయ్